హై వ్యూస్. కొంతమంది ఎంత కక్కుర్తి పడతా ఉంటారంటే పావల అదృపే రూప దగ్గర కూడా ఏ మన మీద ఖర్చు పెట్టాలని చెప్పేసి గలీస్తరంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇలా ఈ గలీస్తరం అన్నప్పుడు మనం బంగారం స్మగ్లింగ్ చేసే బ్యాచ్ సంక్షోభ ఎయిర్పోర్ట్లో, బొంబాయి ఎయిర్పోర్ట్లో మనం చూస్తూ ఉన్నాం. అండర్వేర్లో, లోదుస్తుల్లో, మలద్వారంలో, అబ్బా గబ్బురా నాయన, ఎట్ట కూడా స్మగ్లింగ్ చేస్తారా బాబు అనిపిస్తూ ఉంది. ఓకే, అదేంటి ఓకే లక్షల కోట్లు డబ్బులు వస్తాయి అని చెప్పేసి అనుకోవచ్చు. ఇక్కడ $65 ఎగ్గొడతాం కోసం. ఎందుకు $20 అంటే ఎక్స్ట్రా లగేజ్. మామూలుగా బస్సుల్లో, ట్రైనుల్లో మనం ఎంత లగేజ్ తీసుకుని ఎవడు అడగడు. బస్సుల్లో అయితే దానికి ఛార్జ్ చేస్తారనుకోండి, బట్ చాలా తక్కువ ఉంటుంది. బట్ ఫ్లైట్లో వచ్చేసి అలా ఉండదు అనమాట. మీరు తీసుకెళ్ళే లగేజ్ వచ్చేసి ఖచ్చితంగా ఇదిగో ఇంత లిమిట్ అనేది ఉంటుంది. ఒక్కొక్క ఎయిర్లైన్స్ ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కలాగా. ఆస్ట్రేలియాలో మెల్బోర్న్ టు ఆడిలేడ్కి ఒక ఆమె వెళ్ళాలి, ఆండ్రియానా. సమేద టూర్ అట వెళ్ళింది, ఇంక ఇంటికి వెళ్ళాలని చెక్ చేస్తే లగేజ్ హెవీగా ఉంది. సో ఫైన్ ఎందుకు కట్టాలి, నేను ఎక్స్ట్రా డబ్బులు ఎందుకు కట్టాలని చెప్పేసి ఆమె లగేజ్లోంచి తీసి ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, ఒకదాని ఒకటి బట్టలు వేసుకుంటూ పోయింది. అయినా చెక్ చేస్తే లగేజ్ ఇంకా 1 కేజీ ఎక్స్ట్రానే ఉంది. అదే అంటారు చూశారు వేద సినిమాలో, అదృష్టం బాగపోతే అరటి పండు తిన్న పన్నీర్ గిద్దిస్తారని. మరి అన్ని బట్టలు వేసుకున్న సరే ఇంకా 1 కేజీ లగేజ్ ఎక్స్ట్రా ఉండటం ఏంటో అర్థం కాల. దాంతో అవతారం అదంతా చూసి అక్కడ ఉన్న వాళ్ళు షాక్ అట. ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి వాళ్ళకి, లగేజ్ చెకింగ్ అప్పుడు ఆ పక్కన ప్యాసింజర్ లైన్లో ఉన్నవాళ్ళు అంతా చూసి ఇంక చాలా ఎంబారసింగ్ అనిపించింది అట. సో ఆమె పోస్ట్ పెడితే ఇప్పుడు అంతా వైరల్ అవుతూ ఉంది. ఎందుకు ఏంటంటే లగేజ్ ఛార్జ్ ఎగ్గొడటం కోసం లగేజ్ ఉన్నటువంటి బట్టలు గిట్ల మొత్తం ఒంటి మీద వేసుకున్నా, అందులో మిగతా వస్తువులన్నీ నా దగ్గర దాచేసుకున్నా, ఇంకా నా లగేజ్ ఎక్స్ట్రా ఉంది, దాంతో ఫైన్ వేశారు. నెక్స్ట్ టైం వచ్చేసి ఎవరు కూడా అలా చేయొద్దు. $65 కోసం కకృతి పడిపోయి అంత లేగితనంగా నేను బిహేవ్ చేశాను, నన్ను జనాలు చూసి నవ్వుతుంది, నాకు చాలా ఎంబారసింగ్ అనిపించింది, ఇంకెప్పుడు ఇలా ఎవరో చేయొద్దని అంటుంది. సో నేను ఈ వీడియో ఉద్దేశం కూడా అదే, రూపాయి పోయితే పోయిందిరా బాబు, రూల్స్ ఫాలో అవ్వండి. రూల్స్ ఫాలో అవ్వకుండా కకృతి పడి మేనేజ్ చేద్దాని దొరికేశారనుకోండి, ఆ పరువు పోయిన విధానం ఉండి చూసారా ఘోరంగా ఉంటుంది.